సో హ్యాపీ బికాస్ ఒక యాక్షన్ సినిమాని ఒక బామ్మ కూడా నచ్చిందంటే అదే మనకి పెద్ద సక్సెస్ అని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చూసినా ఒక ఇక్కడ తెలుగులో కానీ అక్కడ కేరళలో కానీ వరల్డ్ వైడ్ నుంచి సేమ్ రెస్పాన్స్ వస్తుంది. సో అదే మా టీమ్కి పెద్ద హ్యాపీనెస్. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు టెక్నికల్గా ఒక థ్రిల్లింగ్గా ఒక ఇంగ్లీష్ సినిమా అలాగ తీయాలనేది నాకు ఒక యాస్పైరింగ్గా తీసుకుంటాము మొదలు పెట్టాము. బట్ ఫైనల్గా ఇప్పుడు సేమ్ విషయం మీ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు మనకు ఏ విషయం కింద మనం హార్డ్ వర్క్ చేస్తామో అది వచ్చిందని ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్తోనే ఒక గ్రాటిట్యూడ్ వచ్చింది. ఇలాంటి ఒక సినిమాని ప్రజల్ని మీడియాని అందరూ ఆదరిస్తేనే ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ తీయగలం. సో మళ్ళీ మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ప్రతి విషయం గురించి మీరు అందరూ రివ్యూలు చెప్పారు, ఆడియన్స్ దగ్గర నుంచి అంత ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మీ అందరికీ మన దీవాళిని హ్యాపీ దీవాళి చేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడానికే నేను ఇక్కడ వచ్చాను. అండ్ రాధామోహన్ గారికి అతను ఇచ్చిన సపోర్ట్కి అండ్ ప్రభుకి ఈ స్క్రిప్ట్ నాకు తీసుకువచ్చినందుకు థ్యాంక్స్. బికాస్ నాకు తీసుకువచ్చేటప్పుడు సార్ అన్న ఒక స్మాల్ స్టోరీ మీరు వినండి, ఎక్స్పెరిమెంటల్ సినిమా అన్నారు. నేను విన్న తర్వాత రే ఇది స్మాల్ కాదురా ఇది మాస్ సినిమా అని చెప్పాను. అలాగే థియేటర్లో కూడా ఆ క్లైమాక్స్లో ఆ గన్ సీక్వెన్స్ ముగిసిన తర్వాత అందరూ లేచి హ్యాపీ దివాళీ అని అరుస్తున్నారు. సో ఇలాంటి ఒక జూబ్లియేషన్ ఓ సెలబ్రేషన్ ఈ సినిమా ఇచ్చింది. సో మళ్ళీ లోకేష్కి, నా కెమెరామెన్ సత్యకి, నా ఎడిటర్ ఫిలోమన్ రాజ్కి ఆల్మోస్ట్ 3 మంత్స్ ఎవరూ నిద్రపోలేదు ఈ సినిమా కోసం, అంత బాగా వర్క్ చేశారు. అండ్ శామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్కి, ఈ సినిమాలో సాంగ్స్ లేదు అందుకే ఆ ఎనర్జీ మొత్తం రీరికార్డింగ్లో పెట్టారు. మామూలుగా ఒక యాక్షన్ సీన్కి మ్యూజిక్ ఇవ్వడం అంటే పర్లేదు, బట్ ఈ సినిమా మొత్తం థ్రిల్. అండ్ సినిమాలో ఒక హెవీ ఎమోషన్ హెవీ యాక్షన్ మధ్యలో సడన్గా ఒక నాన్న ఒక తండ్రి కూతురు ఎమోషన్ వస్తుంది. అక్కడ మ్యూజిక్ మొత్తం మారుతుంది. ఐ థింక్ క్రాఫ్ట్ వైస్ ఒక సినిమాలో క్రాఫ్ట్ వైస్ ద టెక్నికల్ క్రూగా అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఒక సినిమా రెండు సినిమాలు వర్క్ చేసేవాళ్ళే, బట్ అతను మొత్తం పని ఫ్యాంటాస్టిక్ పని. సో అగైన్ నా టెక్నికల్ క్రూ మొత్తానికి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివికి, కేజీఎఫ్ కూడా వాళ్ళిద్దరే చేశారు. నా మద్రాస్ సినిమాలోనే మొదలుపెట్టారు ఫస్ట్ యాక్షన్. సో వాళ్ళు ఇంత బాగా సేఫ్గా ఈ ఫైట్ తీయడానికి అంత శ్రమం తీసుకుంటారు. మనం నైట్ మొత్తం షూటింగ్ జరిగింది, 62 డేస్ మొత్తం నైట్ షూటింగ్ జరిగింది. డేలో కూడా అతను ప్రాక్టీస్ చేసి నైట్ షూటింగ్ జరగడానికి రెడీగా ఉంటారు. దానివల్లే ఈ సినిమా టైంకు కంప్లీట్ అయ్యింది. సో మళ్ళీ నా స్టంట్ మాస్టర్స్కి అండ్ నరేన్ నా ఫ్రెండ్ ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. నేనే అడిగాను, ఒక డిఫరెంట్ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు నువ్వు రావాలని అన్నాను. సో హీ కేమ్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ అండి. ఈ సినిమా తీయడం అనేది ఎవ్రీబడి ఎంజాయ్డ్. ప్రతిరోజు ఒక చిన్నపిల్లలు ఎలా క్రికెట్ ఆడుతున్నారో అలాగే ఎవ్రీ రోజు ప్రతిరోజు కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ నుంచి సార్ ఈరోజు ఇలాంటి షార్ట్స్ దొరికింది, ఇలాంటి ఎమోషన్ వచ్చింది, ఈ సినిమాలో క్లాప్ వచ్చింది, ఈ సీన్లో క్లాప్ వచ్చింది అని. ఈ సినిమాలో ఎవ్రీబడి ఎంజాయ్డ్. ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసే జార్జ్ మరియన్ గారు కానీ, అతను ఆల్మోస్ట్ 30 ఇయర్స్గా థియేటర్ స్టేజ్ మీద యాక్టర్, ఆ తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసేవాళ్ళు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ మాస్ హీరో అయిపోయాడు అతను. ఆల్మోస్ 55లో 60 ఇయర్స్లో అతను మాస్ హీరో అయిపోయాడు అంటే ఎంత గొప్ప విషయం అది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్.